అంటూ ఉండి ఎప్పుడైనా ఏదైనా విషయం కావాల్సి వచ్చినప్పుడు క్షణములో మనసుకు వాసేసుకుంటాం. ఎవడైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పగలిగే సమగ్రత అనేది ఉంటుంది. ప్రపంచంలో ఏ పుస్తకమైనా ప్రింట్ అయ్యేటటువంటి ధ్యానిస్తే దాంట్లో ఉన్న విషయం మీకు వస్తుంది. ప్రామిస్ చేస్తాను, నేను ఛాలెంజ్ కూడా చేస్తాను, ప్రే చేసి చూడండి. అది పుస్తకాలు కూర్చున్న పది సాయంత్రం వరకు చదివేటటువంటి వాళ్ళంతా కూడా చెప్పలేదు, అది చదువుతాను ఉదయం నుంచి మేము పని చేస్తున్నాం. 40,000 ఆ పుస్తకాలు దాకా నేను రిఫర్ చేయగలను. నేనే బెచ్చగా మాస్టర్ గారు ఉండేటప్పుడు నేను చెప్పాను, నిన్న సాయంత్రం వరకు ఏమిటి ప్రింట్ అయిందో అదంతా కూడా మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా సరే కావాలంటే ఇప్పుడు చెప్పేస్తానని చెప్పి గారు, అంటే సాయంత్రం 6 గంటల్లో ప్రింట్ అయిందని చెప్పి గారు ఒకసారి అడిగారు మాస్టర్ గారు. ఏమిటంటే నేను సాయంత్రంలో ప్రింట్ అయ్యి ఉంటే మాత్రం 12 గంటల నుంచి చెప్పేస్తాను ఎలా కూర్చునేవారు. ఏది కావాల్సినా చెప్పేవారు, ఏ న్యూస్ థియరీ అయినా చెప్పేవారు. అప్పుడే మెడికల్ జర్నల్ లో పడి ఉంటుంది, ఇంకా ఇండియాకి రావడానికి 2 నెలలు 3 నెలలు పట్టవచ్చు, అందులో ఉన్న మాట చెప్పేవారు మాస్టర్ గారు. 5 జర్నల్లో పడ్డదా ఇలాగ పాసిబుల్ అంటే పాసిబుల్, మీకు కూడా పాసిబుల్ అండి, అది నేను చెప్పు శశ్మీర్లో పెట్టకండి, మీ అందరికీ పాసిబుల్. ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ మాట సివివి అది ఇవ్వడం కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒరే సమర్పణ చేసినట్టు కూడా ప్రేర్ చేయండి. ఇంకేం చేయన్నారు, ఏ దేవుడికి పూజ అంటే ఎందుకంటే దేవుడికి పూజ అన్నాడు, నేనున్న కదా ఎందుకురా మళ్ళీ వీళ్ళందరికీ పూజ అన్నాడు. నమ్మకం నిజంగా ఉంటే ఏ దేవుడికి పూజ చేయక్కర్లేదు. అంటే నువ్వు ఎందుకు చేస్తావు, ప్యాకెట్ కడే బదులు ఇది చేస్తే బెటర్ నాడు చేస్తాను, అందుకనే ఇంకేం లేదు నాడు. లేకపోతే ఏం చేస్తాడు, ప్యాకెట్ ఆడుకోవడం, హస్సు కొట్టుకోవడం, రోడ్డు మీద ఏమో పాలిటిక్స్ మాట్లాడుకోవడం, అలాంటి పనులు వచ్చేది అందరూ చేస్తారు. కాబట్టి అందరూ కూర్చోబెట్టి పొద్దున్నే ప్రేయర్ చేస్తుంటే మంచి పని చేస్తారు, మంత్రం చదివి మంచిది చేయిస్తుంటాం తప్ప వీటి యొక్క అవసరం మాస్టర్ గారి ప్రేయర్ కంటే తక్కువ. జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం, మాస్టర్ గారు ప్రేయర్ అయితే ఏదైతే ఇస్తుందో దాంట్లో ఒక దశాంశం ఏవో ఈ పూజ రూహములు ఇవన్నీ కూడా ఇవి పని చేస్తాడు, పని చేస్తే మంచి పని చేస్తే వంట వండుకుంటే తినాలి పనికి వచ్చేటట్టు ఎలా ఉంటుందో అలాగే ఇది కుకింగ్ క్రతువు అనేటటువంటి చేయటం వల్ల పైనుంచి చేయటటువంటి శక్తి కొన్ని దిగి కిందకు వస్తాయి, వాటి వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ పుట్టాలంటే జనరేటర్ ఏదో ఉండాలంట, దానివల్ల ఎలాగే వస్తుందో ఈ క్రతువులు చేయటం వల్ల కొంత శక్తులు వస్తాయి. ఇవన్నీ కూడా మాస్టర్ గారు వెంట్రుకొక కాలు వెంట్రుకొక కాలు కూడి పోలవు అది మాస్టర్ గారు అంటారు. అందుకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు, ఆ మంత్రం ఒకటి చేసుకోలేదు, ఈ పూజలు అక్కర్లేదు, దేవుళ్ళు అక్కర్లేదు, నమస్కారాలు పెట్టలేదు. అంటే దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్, మనకి ఆయన మీద కాన్ఫిడెన్స్ లేకపోయినా చేస్తారు అన్నమాట. నమ్మినటువంటి వారు ఆ మార్గంలో వెళ్తుండేటటువంటి వాళ్ళు నేను ఒక్కరిని కాబట్టి ధైర్యంగా చెప్పగలను. 33 ఏళ్ల బట్టి మాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నాను. 33 ఏళ్ల క్రితం నేను వాటే డ్యామ్ పూల్ అనేటటువంటిది మా వదిన ఇక్కడ ఉన్నది, మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్తాను. నేను గుడుపుర నథింగ్ ఫిరో కింద ఉండేవాడిని, పుస్తకాలు కూడా ఎక్కువ నేను చదువుతున్నట్టుగా ఎవరో చూడరు వీళ్ళు. రామ శారద ఇంట్లో నిరంతరం ఇక్కడ ఉండి నాకు సురేఖ చూస్తారు, ఇప్పుడు పుస్తకం చూడడం చూసారు చూడరు. మీ ఇష్టం ఏ పుస్తకాలు రిఫర్ చేసినా అందులో నుంచి మాట చెప్తాను, వాళ్ళు ఏ పుస్తకం చేసినా ఆ మ్యాటర్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పి ఉంటుంది. ఆయన వాళ్ళు ఇష్టం వచ్చిన పుస్తకం ప్రపంచంలో ఏ స్పిరిచువల్ లిటరేచర్ తీసినా అందుకని చదువుతూ ఉంటే నష్టం మీకు చెప్పినట్టు ఉందండి అంటూ ఉంటారు. కావాలంటే అడగొచ్చారు ఎక్కడి నుంచి వస్తుంది మాస్టర్ గారి దగ్గర నుంచి. అంతర్యామైనటువంటి మాస్టర్ గారితో ఎప్పుడైతే యూనిటీ వస్తుందో, యూనిటీ కాదండి వన్నెస్ వస్తుందో, మాస్టర్ గారు మనకి అభేదమైనటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది, సమర్పణ చెందినప్పుడు వస్తుంది. మాస్టర్ గారు అచంచలముగా నమ్మినప్పుడు వస్తుంది. అది కానీ వచ్చినప్పుడు మాస్టర్ గారు తప్ప ఇంకేమీ లేనటువంటి జీవితం ఉంటుంది. మీరు ఏం కావాలో మీకు ఎందుకు సార్ మాస్టర్ గారు చూసుకుంటారు, మీకు ఎందుకని మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ పని ఎక్కువ తీయడం లేజీస్ కౌంటర్ల కోసం మాత్రం యోగ మాత్రం కాదన్నట్టు. భార్య ఏడల విధేయత, సరే భర్త ఏడల విధేయత, భార్య ఏడల ప్రేమ. మాస్టర్ గారు అలాగే చెప్పి గారు భార్య విధేయుల సంఘం అనేటటువంటి సంఘం నా పని చేసిన వాటి నాకు చెప్పారు. సంఘంలో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఇన్నాళ్ళు పెట్టి మా వీడు పెళ్లి చేశాను, వీడిని సెక్రటరీగా పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ సెక్రటరీ కింద చేస్తున్నాను నేను, భార్యకు విధేయుడు అవటం అనేటటువంటి తప్పేం కాదు అన్నాడు. రాముడు సీతకు విధేయుడు, సీత రాముడిని ఆరాధించింది, భార్యాభర్తల మధ్య
ఆ సంబంధం ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఉండేటటువంటి దాన్ని ఏమిటంటారు, ఈ వన్నెస్ అంటారు, లేకపోతే యూనిటీ అన్నారు. ఇద్దరు కలిసి రెండు దేహాలు ఒక ఇంట్లో ఏడుస్తూ ఉంటాయి అన్నారు, తిట్టుకుంటూ కొట్టుకుంటూ జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. రెండు దేహం రుణాసరే భార్యాభర్తలు అనేటటువంటి ఒకటే యూనిటీ కింద పనిచేసి వన్నెస్ అనేటటువంటి ఉండడం పాసిబుల్ అంటే పాసిబుల్. అటువంటి జీవితాలు చూసినట్టు చూశాను నేను. భార్య మనస్సులో ఈయన వెంకాయ కూర తెస్తాను, వంకాయ కూర కానీ బెండకాయ కూర కానీ తెచ్చున్నాను ఇక్కడ అనుకుంటే భర్త అదే కొనుక్కొని వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఈ కాఫీ ఆవిడ ఇస్తే బాగున్నాను అనుకుని కానీ వస్తే కాఫీ రెడీగా ఉంటుంది. అటువంటి జీతాలు నేను చూశాను పాసిబుల్. నాకు తెలియపతి ఏం చెప్పింది, వీళ్ళతోనే పాసిబుల్ భార్యాభర్తం మంచి. ఈ తెలియపతి ఎక్స్టెండ్ అయితే మాస్టర్ గారి దగ్గర నుంచి ఎంత తెలియపతి ఉంటుందో త్రూ ఇంప్రెషన్ ఎంతకంటే టీచ్ చేయగలరు అనేటువంటి మీకు సాధ్యం కాదు తెలుసుకోవడానికి. ఎందుకంటే మీ ఇబ్బంది మైండ్ కింద కింద ఉంటుంది కాబట్టి. బుద్ధికి ప్లేన్కి వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ గారిని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతైనా ఇవ్వాలి. దాన్నే పతంజలి రితంబర అనేటటువంటి విద్య కింద అనేక విద్యల కింద అందులో